అండి ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్ న్యూరాలజిస్ట్ అండ్ ప్రనాలజిస్ట్ ఒక పేరులో చిన్న మార్పు ద్వారా మీరు అద్భుతంగా జాబ్ సక్సెస్ ని పొందొచ్చు అని చెప్పడానికి ఒక ఉదాహరణ తెలియజేస్తున్నానండి మన దగ్గరికి గుంటూరు నుంచి విజయ్ కుమార్ అనే వ్యక్తి మనం వచ్చి కలిశాడు ఆయన పేరు వచ్చి విజయ కుమార్ యాక్చువల్ పేరు సో ఈయన డేట్ ఆఫ్ బర్త్ పాయింట్ ఆఫ్ తీసుకున్నట్లయితే ఈయన వచ్చి 1వ తారీఖు పుట్టాడు ఆగస్ట్ నెల 1994లో పుట్టాడండి 4, 5, 6, 8, 14 ఒకటి 5 కామెంట్స్ పుట్టాడు కానీ ఆయన పేరు తీసుకుంటే V&R 1, J&R 1, Y&R 1, 2, 6, 4, 1, 2 అదేవిధంగా V&R 9, 1, 1, 7, 1, 2, 3, 4, 1, 9, 6, 7, 8, 9, 10, 11 వచ్చింది అదేవిధంగా 10, 14, 15 అంటే 6 అనమాట 11 ఒక ఆరంతా 17 ది క్రోన్ ఆఫ్ ది మ్యాగీ నెంబర్ కష్టాల కడది ఇతను బీటెక్ కంప్లీట్ చేసి దాదాపుగా 2-3 ఇయర్స్ ఖాళీగా ఉన్నాడు చిన్న చిన్న జాబులు చేసుకుంటూ సక్సెస్ లేని టైంలో మనం వచ్చి కలిసాడు మన ప్రోగ్రామ్ మనం యూట్యూబ్ లో కావచ్చు టీవీ ఛానల్స్ కావచ్చు ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాం సో దాన్ని చూసి మనం వచ్చి కలిశాడు హైదరాబాద్ వచ్చి కలిశాడు సార్ నేను మంచి నాకు మంచి ఫ్యాకల్టీ నాలెడ్జ్ ఉంది అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా నేను ఈ యొక్క బీటెక్ సంబంధించిన లెసన్స్ కూడా తెలియజేస్తున్నాడు నాకు మంచి టాలెంట్ ఉంది కానీ నాకన్నా వెనకన్న వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా జాబులు పొందేస్తారు పెద్ద పెద్ద కంపెనీస్ లో బట్ నాకైతే ఇంటర్వ్యూకి వెళ్ళి మిస్ అయిపోవడము లేకపోతే కాల్ లెటర్ పెడతారు కానీ రాదు సో ఇలా డామేజ్ అవుతుంది లేట్ అయిపోతుంది నేను చిన్న చిత్తగా జాబులు చేసుకుంటూ వెళ్తున్నాను నాకు మంచి సాఫ్ట్వేర్ కావాలని నా తపన అనేటువంటి ఒక పాయింట్ మన వచ్చి కలిశాడు దానికి ఈ యొక్క ఇలాంటి స్పెల్లింగ్ ఉంటే మీకు లైఫ్ లో సక్సెస్ అవ్వరు అయ్యే అవకాశమే లేదని చెప్తారు ఎందుకంటే ప్రతి మనిషికి టాలెంట్ ఉంటుంది కానీ ఎంతో కొంత అదృష్టం అయితే ఉండాలి అదృష్టం ఇలాంటి పేర్లో ఇలాంటి రాంగ్ నెంబర్లు ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ఎంత మంచి డేట్ ఆఫ్ బర్త్ పుట్టడం కూడా పెద్ద ప్రయోజనం ఉండదు సో అలాంటప్పుడు ఏం చేయాలి కనుక ఇదే పేరుని అతనికి చిన్న మాడిఫికేషన్ ఒకే ఒక్క లెటర్ అండి ఒక 6 లెటర్ ని యాడ్ చేశాను సో ఇది ఇంకొక 2 యాడ్ అయింది అనుకోండి 17 + 2 = 19 1 + 9 = 10 అంటే ఒకటి అంటే పుట్టిన తేదీ ఎంత 1 ఇతను ఈ నేమ్ ఎప్పుడైతే రాయడం స్టార్ట్ చేశాడో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 మంత్స్ కంతా అడ్మైరబుల్ జాబ్ రావడం జరిగింది అది కూడా చెన్నైలో మనకు వండర్ఫుల్ సక్సెస్ అతను చూడగలిగాడు అతని యొక్క డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి మీరు తెలుసుకోవచ్చు సో ఏ వ్యక్తి కూడా ఒక పేరులో ఒక నెగిటివ్ ఉంటే ఆ వ్యక్తికి సక్సెస్ ఉండదండి ఖచ్చితంగా కానీ నెగిటివ్ కాకుండా పాజిటివ్ లైఫ్ లో రావాలంటే కనుక ఒక లెటర్ని యాడ్ చేసుకోవడం వల్ల కావచ్చు డిలీట్ చేయడం వల్ల కూడా కావచ్చు దాన్ని న్యూమరాలజీ అంటారు కాకపోతే అదే పేరులో అర్థం ఎలా ఉండాలి చెప్తుంది ప్రొనాలజీ అదే పేరులో ఎన్ని అక్షరాలు ఉండకూడదు చెప్తుంది గ్రాఫాలజీ ఆ పేరు అలా సంతకం చేయాలి చెప్తుంది సిగ్నేచరాలజీ అసలు ఆ పేరు కింద వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ వాస్తులో ఉండాలంటే న్యూమరో వాస్తు సో ఇన్ని అంశాలు ఉంటాయండి సింపుల్ గా పేరు నేను చెప్పట్లేదు సో ఆ విషయాలు కూడా అతనికి ఇవ్వడం జరిగింది సో ఇలా ప్రతి ఒక్కరు కూడా మీ నేమ్ మీరు కాస్త సరి చేసుకుని మీరు ముందుకు వెళ్తే తప్పకుండా మీ లైఫ్ లో అద్భుతాలు చూడొచ్చు అని చెప్పడానికి ఈ యొక్క ఉదాహరణ మీకు తెలియజేస్తున్నాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి 10 మంది తెలియజేయండి తద్వారా మీ లైఫ్ లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది సో థ్యాంక్ యూ అండి.